అభ్యర్థులు శ్రీ ఎమ్మెల్యే జయనాగేశ్వరుడి గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు, అలాగే గణేష్ మండలి సభ్యులకు, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం సార్. దాదాపు మన ఎమ్మినూరులో 300 విగ్రహాలు దాకా కూర్చుంటాయి సార్. ఇక్కడ ప్రత్యేకించి ఒక మంచి ఆలోచన సార్ ఇదొకటి. అదేవిధంగా వెంకటాపురం రోడ్డు దగ్గర నుండి కూడా ఘాటు వరకు 3 రోజుల పాటు లైట్ ఏర్పాటు చేయాలి సార్. అక్కడ చీకటిగా ఉంటుంది. కాపాడుకునే విధానంలో దయవుంచి వీలైనంత వీలైనన్ని మట్టి విగ్రహాలుగా తెస్తే వినాయక చవితిని మనం ఘనంగా జరుపుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. రెండోది, ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు చెప్పే విధంగా ఫస్ట్ మనకు రూట్ ఫిక్స్ కావాలి. రూట్ ఫిక్స్ కావాలంటే మీరు ఆటోమేటిక్ గా గతంలో ఏదైతే మనం ఉన్నామో అదే రూటే. ఎమ్మెల్యేలో ఏం మార్పు ఉండదు కాబట్టి ఆ రూట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ రూట్ ఆల్రెడీ పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ ఇచ్చుంటారు. ఈ పార్టీకి ఇచ్చున్నారా? మీకు ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ రూట్ ఫిక్స్ అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇప్పుడు చెప్తారు మీరు హైయెస్ట్ విగ్రహం ఏది పెట్టబోయే విగ్రహంలో, దాంట్లో వైర్లు కానీ దానికి సంబంధించినటువంటి దారిలో పోయేటప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న చెట్లు, అంటే చెట్లను తాకకుండా మొక్కలు మాత్రం తీయాలి. మళ్ళీ మీరు చెట్లను తీసేస్తాం, చెట్లను నరికేస్తాం అంటే కుదరదు. ఆ కొమ్మలకు సంబంధించినంత వరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మీరు లైన్ తీసుకొని రూట్ తీసుకొని దానికి ఎక్కడెక్కడ మీరు విగ్రహాలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళలో కమిటీ సభ్యులు కూడా దయచేసి చెప్పండి. ఏదైతే అన్ని కాకుండా ఒక యావరేజ్ కొన్ని ఉంటాయి, ఒక 3, 4, 5 ఎక్కువ హైట్ ఉన్నవి, ఆ హైట్ ఉన్న విగ్రహాలు ఇబ్బంది కలగకుండా ఎన్ని గంటలకు అవి బయలుదేరుతాయి అనేది కూడా టైమింగ్ కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాం. ఆల్రెడీ చిన్నపిల్లలు కట్ చేసి కరెంట్ షాక్ జరిగిన విషయాలు చాలా చూసినాయి. అవి ఒక్కసారి ప్రత్యేకంగా మీరు జాగ్రత్త. లైటింగ్ కూడా చీకట్లో లేకపోతుందా? లైటింగ్ అనేది కొద్దిగా లైట్ ప్రతి విగ్రహం కాడ లైటింగ్ పెట్టుకోండి ఫస్ట్. అదొకటి. రెండోది ఏంటంటే ఆ మూడో విషయము విగ్రహం లేక ఖచ్చితంగా 24 అవర్స్ చూసుకోండి. ఎవరైనా విగ్రహాన్ని ఇచ్చేసేవాళ్ళు, విగ్రహాన్ని ఇప్పుడు నడిపేవాళ్ళు 24 అవర్స్ ఒకటి ఖచ్చితంగా పడుకోవాలి, లైట్ పడుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోండి. ఆ జాగ్రత్త చెప్పడం కానీ లేకపోతే విగ్రహానికి ఏదైనా ఒకటి చూసుకోవడం కానీ ఉండాలి. రాత్రి కొంతమంటే విగ్రహాన్ని పెట్టేసి మళ్ళీ ఇంట్లో పడుకొని మళ్ళీ వస్తుంటారు. ఏదైనా జరిగిందనుకో అది సెంటిమెంటల్ కాబట్టి చాలా ఇష్యూస్ వస్తాయి. మీకు తెలియదు, చిన్న విషయం అయినప్పటికీ అది ఏదైనా జనరల్గా జరగచ్చు, న్యాచురల్గా జరగచ్చు. అటువంటి రాకుండా చూసుకోండి. అది ఈ 3 విషయాలు. తర్వాత జరిగేటప్పుడు ఊరేగింపు జరిగేటప్పుడు వెహికల్లో పోయినసారి ఇన్సిడెంట్ మీరు చూసుంటారు, మీరే ఉంటారు. అటువంటి జరగకుండా చూసుకోండి. డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి. దిగిపోయి ఆన్ చేసి కిందికి దిగడం అట్లా లేకుండా చూసుకోండి. ఇంకా జనరల్గా జరిగే ఇష్యూస్ మీకు తెలుసు. మీతో పాటు వచ్చేవాళ్ళు మీరు కంట్రోల్ చేసుకొని కొంచెం చెప్పుకోండి. ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినట్లు మనకు చెడ్డపేరు కావద్దు. రోడ్స్ చాలా ఇక్కడ రెమినర్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏంటంటే రోడ్స్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు ఇంత వెడల్పులా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు బాగా తెలుసుకోండి, బాగా తెలుసుకోండి. మేము కూడా కోఆపరేట్ చేస్తాం. చిన్న చిన్న విషయాలు ఉంటాయి. మేము ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్ గ్రౌండ్ లెవెల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ మేము చెప్తాము. ఉదాహరణకి ఇప్పుడు వచ్చారు పోయి మన రాహుల్ స్కూల్ కాలేజ్ దగ్గర పిల్లలు వచ్చారు. మేము చేసుకోవడానికి వ్యతిరేకం కాదు, కాకపోతే వాళ్ళు ఏంటంటే కాలేజ్ ఎంట్రన్స్ పక్కన పెట్టారన్నమాట. వాళ్ళు సౌండ్ పెట్టడం పోయినసారి జరిగిందంటే ఇష్యూ, సౌండ్ పెట్టడం కాలేజ్ వాళ్ళు నడిపించుకోవాలి. మనం అటువంటి ఉంది కాబట్టి మేము చెప్పి చేసాం. మేము ఏది కూడా విగ్రహానికి కానీ ఏదైనా పనులు బాగా చేసుకోవడానికి కానీ మేము వ్యతిరేకత అయితే కాదు. బాగుండాలని మీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. సారీ మంచి పేరు కావాలి. సారీ ఆధ్వర్యంలో బాగా జరిగిందని ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు కావాలి. బ్యారికేడింగ్, బ్యారికేడింగ్ సంబంధించింది. బ్యారికేడింగ్ తో పాటు లైటింగ్, 3 రోజులు సాయంత్రం 3 రోజులు లైటింగ్ ఉండాలా. సాయంత్రం నుంచి చిన్న విగ్రహాల దగ్గర నుంచి నిమజ్జనం చేసుకుంటాం. కొంచెం చిన్న చిన్నవి కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, 3 రోజులు లైటింగ్ ఉండాలా. 3 రోజులు మొదటి రోజు నాకు తెలిసినంత వరకు 2 క్రేన్లు చాలు. 2 రోజులు మాత్రం 4 క్రేన్లు అయ్యేంత వరకు మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కొమ్మలు దానికి సంబంధించిన రూట్ మొత్తం మీరు చూసుకున్నాం. మున్సిపల్ డిపార్ట్మెంట్ మీరు కమిషన్ లేరు, మీరే. 1, 1. నెంబర్ 2 ఎక్కడెక్కడైతే గుంతలు రూట్కు సంబంధించింది, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఏం సంగతి. ఒక్కటి మాత్రం ఆర్ఎంబి ప్యాచ్ వస్తుంది మీకు శివ సర్కిల్ దగ్గర. ఆర్ఎంబి ప్యాచ్ వచ్చిన చూడండి. ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఈరోజు అది మిస్ అయ్యారు. డిపార్ట్మెంట్ పిలిచేదాంట్లో మీరు బ్యారికేడింగ్ దానికి సంబంధించి చేయాలా.
వాళ్ళు రాలేదు.